हाई हेलो मुझे अंदर की नमस्कार वेलकम टू विजय कुकिंग एंड ब्यूटी चैनल ने मल्ल मुझे ఒక సింపుల్ అండి ఈజీ రెసిపీతో వచ్చిన అది ఏంటి అంటే మీరే చూసేయండి చూడండి ఈరోజు నేను మీకు మక్రోని చూపించబోతున్నా సింపుల్ అండ్ ఈజీగా ఎట్లా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ వెజిటేబుల్స్ అన్నమాట అంటే వెజిటేబుల్స్ ఎక్కువ లేకుండా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ బాయిల్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో ఇంకా తగినంత salt ఇప్పుడు అందులో మక్రోని వేసుకోవాలి ఒకసారి స్పూన్ తోని మక్రోని అంతా కలుపుకోవాలి ఎందుకంటే ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి మక్రోని బాయిల్ అయ్యేంత లోపు కొన్ని ఫ్రెష్ టొమాటోలు తీసుకొని నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకొని దీన్ని టొమాటో పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇది నేను చూపించే విధంగా టొమాటో పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు టొమాటో పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి చూడండి ఆల్్రెడీ మన మక్రోని అనేది బాయిల్ అయిపోయింది చూసారు కదా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఈ బాయిల్ అయిపోయిన మక్రోనిని ఒక స్ట్రైనర్ లో స్ట్రెయిన్ చేసుకోవాలి కొన్ని చల్లటి నీళ్ళ అంటే కోల్డ్ వాటర్ వేసుకుంటే మీకు మక్రోని అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు చేసే ప్రాసెస్ ఒక గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ అందులో ఆవాలు జీలకర్ర ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ కొంచెం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కర్రీ లీవ్స్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ముందుగా మనము టొమాటో పేస్ట్ ని పేస్ట్ చేసుకున్నాం కదా టొమాటోస్ ని ఆ పేస్ట్ ని అంటే టొమాటో ప్యూరీని ఇందులో వేసుకొని ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు salt తగినంత మీ టేస్ట్ కి తగ్గట్టుగా salt వేసుకోండి కొంచెం చిల్లీ పౌడర్ నాకు మక్రోని కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి నేను కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని టొమాటో పేస్ట్ అంతా బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇందులో నేను మ్యాగీ వేస్తున్నా అంటే వెజిటబుల్ స్టాక్ మీ దగ్గర చికెన్ స్టాక్ ఉన్నా వేసుకోవచ్చు నేను మాత్రమే వెజిటబుల్ స్టాక్ వేస్తున్నా ఇదంతా కరిగేలాగా కలుపుకోండి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మక్రోనిని ఇందులో వేసుకోండి ఇప్పుడు మక్రోని టొమాటో పేస్ట్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి చూడండి ఇప్పుడు మక్రోని టొమాటో పేస్ట్ అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టుకొని 5 టు 6 మినిట్స్ ఇది చిన్న స్లిమ్ లో బాయిల్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా బాయిల్ అయిపోయింది కదా సింపుల్ అండ్ ఈజీ వితౌట్ ఎనీ వెజిటబుల్స్ ఇప్పుడు ఫైనల్ గా కొరియాండర్ ఫ్రెష్ గా ఉన్న కొరియాండర్ ని కట్ చేసి ఇందులో వేసుకోండి నో వెజిటబుల్స్ నో క్యారెట్ నో క్యాప్సికమ్ అండ్ బీన్స్ మిక్స్డ్ వెజిటబుల్స్ ఏమీ లేకుండా జస్ట్ ఓన్లీ మక్రోని విత్ ప్యూర్ టొమాటో ప్యూరీ తింటే టేస్ట్ అదిరిపోతుంది యమ్మీ యమ్మీగా ఉంటుంది చూడండి అంతా కలిసేలాగా కలుపుకోండి ఫైనల్ గా మక్రోని రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసి తిని కూడా దీని టేస్ట్ ఎట్లా ఉంటదనేది చూపించబోతున్నా మీకు సింపుల్ సో 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 సింపుల్ అండ్ టేస్టీ మక్రోని వితౌట్ ఎనీ వెజిటబుల్స్ చూడండి మక్రోని రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇది తిని దీని టేస్ట్ ఎట్లా ఉన్నదనేది చెప్పబోతున్నా
వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. అందరూ ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? చూసేసింది కదా నేను ఎంత సింపుల్ అండ్ ఈజీగా నేను మక్రోని చేశాను వితౌట్ ఎనీ వెజిటేబుల్స్. అంటే ఎక్కువ వెజిటేబుల్స్ ఏం లేకుండా జస్ట్ ఓన్లీ టొమాటో ప్యూరీతోని, అంటే ఇంట్లో టొమాటోస్ ఉంటే దాన్ని మిక్సీ పట్టుకొని టొమాటో ప్యూరీ చేసుకొని దాంతో ఎట్లా సింపుల్గా ఇంకా టేస్టీగా ఎమ్మీగా ఉండే మక్రోని ఎట్లా చేసుకోవాలనేది చూసేసింది కదా. సో సింపుల్ అండ్ ఈజీ, అది నా స్టైల్లో. కానీ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అట్లాగే సైడ్ కూడా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. సింపుల్ 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 రెసిపీ మక్రోని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో, అంటే ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ లేకుండా, ఎక్కువ ఏమి వితౌట్ టూ మచ్ వెజిటేబుల్స్ వీ కెన్ ప్రిపేర్ మక్రోని. సో సింపుల్ అండ్ ఈజీ, డెలీషియస్, యమ్మీ ఇన్ మై వే ఆఫ్ స్టైల్. ఇప్పుడు నేను అది తిని దాని టేస్ట్ ఎట్లా ఉన్నది అనేది చూపించబోతున్నా. హాట్ హాట్ వేడి వేడిగా మక్రోని. ఎందుకంటే మనము న్యాచురల్ టొమాటో ప్యూరీ అంటే బయట మనకి షాప్లో దొరుకుతుంది కదా టొమాటో కెచప్ కానీ టొమాటో ప్యూరీ కానీ, అట్లాంటిది ఏం యూజ్ చేయకుండా న్యాచురల్గా ఫ్రెష్ టొమాటోస్ తీసుకొని మిక్సీ పట్టుకొని ఫ్రెష్ టొమాటోస్తో కూడా మనము ఇట్లా చేసుకోవచ్చు ఇంట్లో. సూపర్ సూపర్ సూపర్, మీరు ట్రై చేయండి నా స్టైల్లో. దీంతో పాటు హాట్ 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 టీ. కాంబినేషన్ స్పైసీ మక్రోనా విత్ హాట్ టీ. నిజంగా సూపర్గా ఉంది. మీరు నా స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి, సింపుల్ ఇంకా ఈజీ వే వితౌట్ ఎనీ వెజిటేబుల్స్. అంటే నార్మల్గా అయితే మక్రోని అంటే మీరు చికెన్ మక్రోని చేసుకోవచ్చు, స్ట్రింగ్స్ మక్రోని చేసుకోవచ్చు, ఇంకా వెజిటేబుల్ మక్రోని చేసుకోవచ్చు. కానీ నేను మాత్రము సింపుల్ అండ్ ఈజీ మక్రోని ఓన్లీ విత్ టొమాటో ప్యూరీ వితౌట్ ఎనీ వెజిటేబుల్, బట్ ఇట్ ఈస్ వెరీ యమ్మీ అండ్ డెలీషియస్. సూపర్ కమ్మకమ్మగా కమ్మగా ఉంది, యమ్మీగా ఉంది వితౌట్ ఎనీ వెజిటేబుల్స్. సింపుల్ అండ్ ఈజీ మక్రోనా, అది ఇంట్లో నా స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నా. ఇంకెంతో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. నా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ప్లీజ్ టేక్ కేర్, బీ సేఫ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.